బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చుట్టూ కొండలు, ప్రశాంతంగా పచ్చగా ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ అందమైన గ్రామం శంభువానిపాలెం గిరిజన గ్రామం. ఈ గ్రామాన్ని చూడాలంటే మనం అరకు పాడేరు వెళ్ళవసరం లేదు. స్మార్ట్ సిటీ విశాఖ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇంత అప్డేటెడ్ సిటీలో ఉంటున్నా కూడా వీళ్ళ జీవన శైలి ఎంతో ప్రత్యేకం. వాళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు, ఊరు ఒక ప్రత్యేకంగా ఉంటుందంటే నమ్మరా? ఎస్, ఇప్పుడు ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. మన్నెం దొర తెగకు చెందిన 300 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అసలు సిటీ మధ్యలోనికి ఈ గ్రామం ఎలా వచ్చింది, ఈ తెగ వాళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళిక్కడ పూర్వీకుల నుంచి ఎలా వచ్చారు అనే విషయం ఇక్కడున్న వాళ్ళకే తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరిని పలకరించినా మీ కార్పొరేటర్ ఎవరంటే మాకు తెలీదు అనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే అంత అమాయకమైన జీవితాలు వీరివి. కేవలం ఇక్కడ పశు సంపదే వీళ్ళ జీవన వృత్తిగా చేసుకుని కొంతమంది సిటీ మధ్యలోనికి ఏవో చిన్న చిన్న పనుల కోసం సుదీర్ఘంగా ప్రయాణించి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చుట్టూ పూర్తిగా ఒక అరణ్యం మధ్యలో ఉన్నటువంటి గ్రామంగా చాలా ప్రత్యేకగా శైలిలో ఈ గ్రామం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గ్రామంకున్న చరిత్ర ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఊరి పెద్దని అడిగే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికారులు వచ్చినప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇంత అప్డేటెడ్ సిటీ మధ్యలో గిరిజన గ్రామం ఉండటం ఏంటి. అయితే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ఊరికి ఒక్క బస్సు కూడా లేని పరిస్థితిలో రీసెంట్గానే బస్ సర్వీస్ కూడా ఏర్పాటు కావడంతో సిటీలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు వీళ్ళ మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దేవుడు గారు, అసలు ఇంత సిటీ మధ్యలో ఒక గిరిజన గ్రామం ఉంది అంటే ఎవరు అంటే చాలా మందికి తెలియదు కూడా. ఈ ఊరు మా ఊరు పక్కనే ఉందా అని కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు అసలు ఇక్కడ మీ అంటే ఇంచుమించు మీద 350 రోజుల అవతల నుంచే ఉందమ్మా ఊరు. మరి లోపలికి ఎలాగొచ్చారో ఎలా జీవించారో తెలియదు. ఇక్కడైతే స్టార్టింగ్లో 3 ఇళ్ళు ఏర్పడ్డాయంట, అంటే మా పూర్వీకులు చెప్పేవారు. అదే మేము ఎవరు వచ్చినా ఎవరైనా అదే చెప్పగలుగుతాము. అలాగే మాకైతే అప్పుడు ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మేము బయటకు హాస్పిటల్కి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళి రావాలన్నా కూడా మాకు దారి అనేది ఏం లేదండి. ఏ ఇయ్యాలి కట్టు లేకపోతే ఎలాగో రకంగా ఏదో రకంగా తీసుకెళ్ళి వచ్చేవారు. అంటే ఇక్కడ కూడా మీరు డోలీ మీదే తీసుకుని డోలీ మీదే తీసుకెళ్ళేవారండి. ఇంచుమించు మీద ఓ 95 వరకు అండి, 1995 వరకే డోలీ మీదే తీసుకెళ్ళేవారు అండి. నాకు తెలిసినప్పుడు కూడా మేము, నాకు ఇప్పుడు 46 సంవత్సరాలండి, నాకు తెలిసిన తర్వాత కూడా మేము డోలీ కట్టే తీసుకొని పిఎం పొలం వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వం హాస్పిటల్కి వెళ్ళాలంటే కేహెచ్కి వెళ్ళేవారు అండి. ఈ గిరిజన గ్రామం ఉంది కదా, అంటే ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేయడానికి మౌలిక వసతులు, ఓటర్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా అధికారులు ఎవరైనా వచ్చి కూడా ఏంటి ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు అని ఎప్పుడైనా వస్తానండి, లేదు ఏ ప్రాబ్లం వాళ్ళంటే వస్తాడు ఏదైనా అడుగుతాడు, మాకు కావాలంటే వెళ్ళి సచివాలయంకి వెళ్ళి చేయించుకుంటాను రండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. గ్రామానికి అయితే ఇప్పుడు నోటు పట్టలేవు లేడు మేడం, అంతా బాగానే ఉంది. గ్రామం అంతా బాగానే ఉంది, ఇబ్బంది తీయట్లేదు. బస్సు కూడా, బస్సు సదుపాయం కూడా గంట చేయదు. మన అవన్సీన్ డైవర్ బస్సు వేయించారు. అలాగే ఫారెస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు కూడా మరి మొన్న అక్కడ కార్నర్లో మెట్ట ఒకటి ఉండేది, మీరు చూసి ఉంటారు వచ్చేటప్పుడు. ఆ మెట్ట కూడా కొంచెం 10 అడుగులు 15 అడుగుల దూరంగా మెట్ట కూడా తీపించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడైతే ఊర్లో కొంచెం సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి మేడం. కాకపోతే మాకు మెయిన్ కావాల్సింది ఇక్కడ ఎస్టీ అని కొంచెం మాకు గుర్తించలేదండి ఎవరు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా సరే ఇక్కడ ఎస్టీఓలు ఎలాగ వచ్చారు, ఏమని మీరు ఏం మాంసం తింటారు, ఏం భాష మాట్లాడుతారు, మీరు వృత్తి ఏంటి, ఏం చేస్తారని అడుగుతున్నారు మేడం. మామైతే ఇప్పుడు మా పూర్కుల నుంచి కూడా సిటీ నడిబొడ్లు ఉన్నట్టు ఉన్నాం మేడం. ఉన్నాం కానీ మాకు ఏ భాష తెలియదు ఏమి లేదు. అందరూ తిన్నట్టే మేము తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫిష్ తింటాం. అంటే నార్మల్ అయిపోయినండి మాది. మరి ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఏజెన్సీలో ఉండే ట్రైబల్స్ ఎస్టీస్ అంటే మీకు ఒక భాష ఉంటుంది కదా, మాకు ఆ భాష లేదమ్మా, అంతా మాకు తెలుగేనమ్మా, భాష దేట్ లేదండి, మాకు తెలుగే ఉండదండి. మాకు మీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి ఇక్కడ అంతా నార్మల్ గా? మాము సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు అన్ని బాగానే చేస్తామండి, మామూలు పెళ్ళిళ్ళు చేస్తామండి మేము. ఇప్పుడు ఆ కొండదొరలాలు చేసినట్టు మేము అలా చేయమండి, మా మామూలుగా చేస్తాం పెళ్ళిళ్ళు. హిందువులు ఎలా చేస్తారో అలాగే చేస్తామండి మామూలుగా. మేము పంతులు పిలిపిస్తాం మామూలుగా, అన్ని నాంచనాలు కూడా మామూలు
ప్లేన్ ఏరియాలో బయట నగరాలు కానీ కాపులు కానీ గొల్లలు కానీ అందరూ ఎలాగ చేస్తారు అలాగే చేస్తాం అండి. మేము కూడా రోజు మీ లైఫ్ కి సంబంధించి వృత్తి ఏం చేస్తూ ఉంటారు? వృత్తి అంటే మేము బయట కూలి పనికి వెళ్ళిపోతాం మేడం గారు. కూలి పనికి వెళ్తే ఒక 500-550 ఇస్తారు బయటకు వెళ్ళిపోతే. మా ఊర్లో అయితే బతకడానికి జీవనోపాధనం పెట్టలేదు మేడం. మేమంతా ఏదో మనిషికి ఇంటింటికి ఒక 2-3 మేకలు ఒక కావేలకు ఉన్నాయి, దాని మీద జీవిస్తున్నాం. ఉన్నాయి మేడం. తర్వాత ఒక 18 మంది కంబాలకొండలో పనిచేస్తానండి, వాళ్ళు వెళ్తారు. తర్వాత కొంతమంది కార్పెంటర్ పద్ధతి నేర్చుకొని పిఎం పొలం బయటకు వెళ్ళిపోతే ఎవరో పనికి పిలుస్తారు. అలా బయటకు వెళ్ళిపోయినాము. జీవించడం అంటే పని, బయటకు వెళ్ళే పని మాకు. చెక్ పోస్ట్, గ్రే హౌండ్స్, పోలీసులు ఇవంతా హై సెక్యూరిటీ మీ గ్రామానికి? వాళ్ళు ఇక్కడండి, మన పోలీసు బెటాన్ అని ఇక్కడ ఉంది మేడం కిందనే. అక్కడ నుంచి వాళ్ళు ఉదయం పూట వాకింగ్కి వస్తారంటే మళ్ళీ 6 వస్తారు, 7:30 వెళ్ళిపోతారండి. ఎవరు ఉండరండి. మాకు ప్రధానంగా రోడ్డు సెల్ టవర్ కావాలి మేడం. ఇంకేం అవసరం లేదు. ఊరికి ఇప్పటికీ కూడా రావు మేడం. రావాలంటే మరి ఇప్పుడు నేను వాటర్ ట్యాంక్ ఎక్కాను, అక్కడికి వెళ్ళాల్సిందేనా? మీరు ఎవరైనా ఇంపార్టెంట్ అయితే మేడ ఎక్కితే బిఎస్ఎన్ఎల్ వస్తుందండి, ఆటోమేటిక్ గా జియో వస్తుందండి. ఈ మధ్య ఉదుర్తపన ముందు వచ్చేయండి ఫోన్లు. ఉదుర్తపన నుంచి రావడం మానేసి అండి. ఏమైనా ఇంపార్టెంట్ అవసరం అయితే పిఎం పని వెళ్ళి ఫోన్ చేసుకోవడం. మీకు ఎవరికైనా ఒక 108కి ఫోన్ చేయాలని మేడ ఎక్కాలి మేడం, లేకపోతే సిగ్నల్ దొరకదు మాకు. దానివల్ల మొన్న బిఎస్ఎన్ఎల్ టవర్ పెట్టాం మేడం, 3 పాటు పెట్టాం కానీ మొన్న వచ్చారు, వచ్చి సాల్ టెస్ట్ చేసుకొని వెళ్ళారు. మరి ఎప్పుడు వస్తారో తెలియదు. మాకు ప్రధానంగా కావాలండి మాకు రోడ్డు మేడం. తారు రోడ్డు కూడా కావాలి. తారు రోడ్డు మొత్తం అంతా పోయింది, గుంతలు పడిపోయింది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 75 కుటుంబాలు ఉన్నాయి మేడం. అంతా ఎస్టీఏ, ఎస్టీ మన్నిదొర. అంటే కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ కి దగ్గరగా ఉంది కదా, పూర్తిగా మీరు కూడా ఒక అడవిలో ఉన్నట్టే ఉంది మీ విలేజ్. మరి ఎటువంటి భయాలు ఉండవా? అలాగే అటవీ చట్టం మీకు అప్లై అవుతుందా? ఏదైనా అంటే భయం అంటే ఇక్కడ జంతువులు ఏట్లేవు మేడం, ఏమీ లేవండి. ఎక్కడో ఎప్పుడో కనిపిస్తే కొండ సెలవు కానీ లేకపోతే ఏ పాము ఏదో కనిపిస్తుందండి, అవి ఏం చేయవు. మాకైతే ఇబ్బందులు అయ్యట్లేదు మేడం, చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే మాకు పొల్యూషన్ లేదు, ఈ కొండలు ఉండడం మాకు చాలా అదృష్టం, చాలా మంచిదండి. ఫారెస్ట్ లో పుట్టడం కూడా మాకు అదృష్టంతో పుట్టామండి ఇక్కడ. ఎందుకు మీ ఊర్లో మీ వార్డు కార్పొరేటర్ ఎవరంటే మాకేం తెలదమ్మ, ఊరు పెద్దకే తెలుసు అంటున్నారు. చదువుకోలేదా అంటే ఎవరు పెద్దవాళ్ళు? నేనైతే చదువు సమయట్లేదు మేడం, నాగరికత్వం కొంచెం తక్కువ మేడం. మా వాళ్ళు బయటకి ఎక్కువ వెళ్ళరు, అలాగే ఆఫీస్ మా వాళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు, ఏదో పొలం పని చేసుకుంటారు, అంతే తప్ప ఎక్కువ వెళ్ళ. మా వాళ్ళు మాత్రం కొంచెం బయటకు వెళ్తారండి. బయటకు వెళ్ళా కొంచెం వాళ్ళు కొంచెం ఏం తెలియదు కొంచెం. ఇప్పుడు కుర్రోళ్ళు మాత్రం కొంచెం అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఊర్లో. దాదాపు 30-40 మంది ఉన్నారు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయింది. అలా ఇంతకీ మీ వార్డు ఏ వార్డు వస్తుంది, ఎవరు మీ కార్పొరేటరు? ఇప్పటి వరకు కూడా బస్సు లేదు, ఫస్ట్ సర్వీస్ కూడా స్టార్ట్ అయింది కదా. మాకు ప్రియాంక మేడం గారు కార్పొరేటర్, ముత్తం శెట్టి అమ్మాయి ప్రియాంక కార్పొరేటర్. 6th వార్డు అండి మాది, 6 వార్డు. ఇంతకీ ఒక ట్రైబల్ ఏరియా, చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది, అందంగా మీ ఊరు. మీ ఊరిని ప్రత్యేకంగా చూడడానికి కూడా బయట నుంచి ఎవరైనా వస్తూ ఉంటారా? వస్తారు మేడం. ఏమంటారంటే ఊరు సిటీ నడిబొడ్డులో ఉంది, చాలా సిటీకి దగ్గర ఉంది కానీ ఊటీలాగా ఉంటది అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు, చూడడానికి వస్తారు మేడం. ఇస్తారు ఇస్తారు, ఎవరు వచ్చిన ఇక్కడ స్థలం కొనుక్కోవచ్చా, ఎవరు అమ్ముతారని అడుగుతారు మేడం. ఇక్కడ కూడా అడుగుతారు మేడం. మరి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది, బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటాము, ఇక్కడ ఇల్లు అవి కొనుక్కొని ఏర్పాటు చేసుకుంటాం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయలేదు మేడం. బయట వాళ్ళు ఎవరు రానట్లేదు మేడం. మేము గ్రామ కంట అమ్మడం కానీ ఏదైనా బయట వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు మేడం. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చారు అనుకుని, బయట వాళ్ళు వస్తే ఊరు చేంజ్ అయిపోద్ది అని ఒక భయంతో బయట వాళ్ళు రానట్లేదు మేడం. ఏదో వచ్చి ఒకరోజు 2 రోజులు ఏదో ఉండి వెళ్ళిపోతారు, అంతే తప్ప బయట వాళ్ళకి ఎవరికి మేము ఛాన్స్ ఇవ్వలేదు మేడం. చిన్న చిన్న రెస్టారెంట్లు ఇలా ఏర్పాటు చేయడానికి ఎవరైనా రావడం ఇలాంటి మాటలు జరుగున్నాయా? జరిగాయి కానీ మేడం, ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేడం. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఫారెస్ట్ ఉన్న వాళ్ళు మాకు చాలా సేఫ్ సైడ్ మేడం. ఎందుకంటే ఇప్పుడు రకాలు వచ్చి మందులు అయితే ఆడడం, ఫ్యామిలీలు జంటలు రావడం చేస్తుంటారు మేడం. దాని మీద ఫారెస్ట్ వాళ్ళు బాగా బంధించారండి ఎవరు రాకంట. ఫుల్ సెక్యూరిటీ మేడం, ఫారెస్ట్ మాకు ఫుల్ సెక్యూరిటీ అండి, ఇబ్బంది ఏమి లేదండి. మీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఈ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? నాకు తెలియదు అమ్మ, ఈ ఊర్లోనే ఛానల్ పెట్టాం. మరి ఇద్దరు పిల్లలు పుట్టారు నాకు ఇక్కడే. ఇక్కడే కోడలు పిల్లవా? ఈ ఊరు మా అమ్మ వాళ్ళది రామవరం, కోడల పిల్ల. నాకు ఒక పాపకి 3 పిల్లలు, 2 ఆడలు 1 మగుడు. ఆ కుర్రోడు డిగ్రీ చదివి ఉన్నాడు.
నువ్వు ఈ ఊరికి కోడలుగా వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందమ్మ. అప్పుడు అప్పుడైతే నడుచుకొని వెళ్ళోరు. ఎంత దూరం? ఎంత దూరం నడుచుకొని వెళ్ళోరు. ఇప్పుడు బస్సు వచ్చింది, ఆటోలు ఉన్నాయి. ఊరికే జ్వరం వచ్చినా ఉయ్యాలు కట్టి ఇడ్చుకెళ్ళారు, డోలీలాగా తీసుకెళ్ళారు. ఇప్పుడు పర్వాలేదమ్మ, బస్సు పడ్డది. మరి రేషన్ కోట బియ్యం వస్తాయి, మరి అయ్యే కడుక్కొని. మరి ఇక్కడ ఏ పనులు అయ్యి ఉండవమ్మ, వెళ్ళిపోతే కిందికి వెళ్ళిపోవడమే పనులకి. దూరం వెళ్ళాలి. ఏ పనికి వెళ్తారు? ఏ మట్టి పనులు అయ్యి మొయ్యిన అంత దూరం వెళ్ళాలి. వెళ్ళాలి. ఇప్పుడు పర్వాలేదు అమ్మ, బస్సు వచ్చింది. ఇక్కడ ఇంటికో 10 మేకలు ఉన్నాయి. మేకలు ఎక్కువ పెంచుతారా? అయ్యో 6 మేకలు ఉన్నాయమ్మ. మరి అయ్యా పెంచుకుంటాం, మరి ఏదైనా నేపథ్య పెట్టడానికి అయ్యా అమ్ముకొని తింటాం. తింటారు. మరి మా అన్నట్టు ఇక్కడికి వెళ్తామమ్మ. అవును. మరి సెల్ ఫోన్ నిన్ను కుర్రోళ్ళకి సిగ్నల్ అందవ. సిగ్నల్ రావా? రావు. మరి ఎలాగా, మరి ఎవరికైనా ఫోన్ అది చేయాలంటే అల్లా కిందికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉందా దూరం వెళ్ళాలి? దూరం వెళ్ళాలి. అయ్యో ఇప్పుడు 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 సిగ్నల్ రాలేదు? ఇప్పుడు రాలేదమ్మ. కిందికి వెళ్ళిపోవాలి. మరి జ్వరం వచ్చినా మేడమ్లు వచ్చి మాత్రలు ఇస్తారు. ఇన్నాళ్ళు అయితే కిందికి వెళ్ళిపోయారు నడుచుకొని. మరి మా అన్నట్టు ఏటి నడుస్తాం? ఈ పాకల్లోనే ఉండి వల్ల ఇంతకు ముందు పాకల్లో ఉండేవారు. ఇలాంటి పాకల్లో ఉండేవారు. కట్టెలు అరుక్కొని మద్దిలపాలెం కూడా ఉట్టుకెళ్ళారు. మద్దిలపాలెం వరకు తీసుకెళ్ళేవారు కొండ. ఇప్పుడు పర్లేదమ్మ, ఇప్పుడు తంబాలు కొండ ఉందా, 10 మందికి జాబులు ఇచ్చారు. తంబాలకొండలో మనోళ్ళకే, మనోళ్ళే చేసుకుంటా అయ్యే టికెట్లు మాకు చేసుకుంటాను. మరి ఎక్కడి నుంచి రాదు డబ్బు మాకు. కంబాలకొండ పార్క్ లో టికెట్లు అవి ఇవ్వడం అయ్యే మాకు జాతాలు. ఎంత ఇస్తారు మరి? 4,000, 5,000, 6,000 ఇచ్చారు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. మరి చదువుకున్న కుర్రోళ్ళు, డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళకి ఏవి పనులు లేవు? పనులు లేవు. మరి ఇంతకు ముందు అన్ని ఏవి లేవు, ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అన్ని బస్సు రావడం, రోడ్డు ఉండడం, మీరు కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి పనులకు వెళ్ళడం అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకా ఏటు కావాలి మీ ఊరికి అంటే? చాలా మంది బయట వాళ్ళు వచ్చి చాలా బాగుంది మీ ఊరు అంటారు కదా. ఇప్పుడు అరకు పాడేరు వెళ్తే గానీ మీలాంటి గిరిజన గ్రామం చూడలేం, కానీ ఇక్కడ వైజాగ్ లోనే మీ గ్రామం ఉంది కదా. వచ్చి ఎవరైనా ఏమని చెప్తారా మీకు? చెప్తారమ్మా. ఏమంటారు? ఏంటారు? మరి ఎలా బతుకుతాను, అలాగే మీ నాకు అడుగుతాను రాలు. మరి అలాగా కొరేసన వస్తుంది అయ్యే, మరి అలాగా కడుక్కుంటాం. గ్యాస్లు ఉన్నాయి, కర్రల పొయ్యిలు ఉన్నాయి, వండుకుంటాం. మీరు ఎస్టీల కింద వస్తారట కదా మన్నెం ద్వారా, మరి ఆ భాష మాట్లాడతారా మీరు? కోందు భాష అది మాట్లాడతారా? మాకు రాదమ్మా తెలుగే. తెలుగే అంటే మొదటి నుండి సిటీలో ఉండడం వల్ల తెలుగే మాకు భాషలు అయి రావమ్మ. ఎవరు మరి మీ ఊరు ఏ వార్డుకి వస్తుంది? 8వ వార్డు. 8వ వార్డు ఇక్కడ పనిచేస్తారు. ఎన్ని గంటలకు వస్తారు మాస్టర్ వాళ్ళు? 9 గంటలకు వస్తారు. ఈ ఊర్లో నేనా ఉంటారు మీరు? కానీ ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేది, అప్పుడులో ఎలా ఉండేది మీ ఊరు? అంతా అప్పుడులో కొద్దిగా బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది. అంటే మరి ఇది వరకు కార్లు కొట్టుకొని సదుపాయం ఉండేది కాదు, ఇప్పుడు బస్సు కూడా వచ్చింది. ఇప్పుడు సార్లు కూడా మంచిగా వచ్చారు, బాగా చెప్తున్నారు, బాగా ఉన్నది మేడం. స్కూల్లో పని చేస్తున్నారు, మీకు ఎంత ఇస్తారు ఇప్పుడు? 6,000 వేస్తారు. 6,000 వేస్తారు. అంత బాగానే ఉంది, అంత బాగా. పిల్లల చదువులు అన్ని, పిల్లల చదువులు బాగా ఉన్నాయి మేడం. మరి అప్పట్లో బాధపడేవారా మా ఊరు ఒక్కటే ఇలాగ ఎందుకు ఉంది? బాధపడేవారు. పెద్ద సిటీలో ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉండమని. అంతే, ఇక్కడికి ఏది వచ్చేది కాదు. పోనీ బయటకు వెళ్దామన్నా సరే, బాగు లేకపోయినా సరే, ఇది వారికి ఉయ్యాలు కట్టుకొని తీసుకెళ్లేవారు అన్నమాట. ఏదైనా కష్టం వస్తే, బాగు లేకపోతే ఎవరినైనా ఉయ్యాలు కట్టేసి తీసుకెళ్లారు బయటికి. ఇప్పుడు అంతా బాగుంది. అంతే, ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. హాయ్. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. 5th క్లాస్? వెరీ గుడ్. మరి బాగా చెప్తున్నారా లెసన్స్? అవి బాగా చెప్తున్నారు. ఎన్ని గంటలకు వస్తారు సారు? 9కి. ఎంతమంది వస్తారు టీచర్స్? ఇద్దరు. ఇద్దరా? నువ్వు ఇప్పుడు 5th క్లాస్ కదా, ఎప్పటి నుంచి వెళ్తున్నావు స్కూల్కి? ఇక్కడే స్కూల్ ఉందా? ఇక్కడే స్కూల్. ముందు ఎక్కడ వెళ్ళేది అనివి? ముందు ఇక్కడే. ముందు ఫస్ట్ నుంచి ఇక్కడేనా? బాగుందా మీ ఊరు మరి? బాగుంది. మరి ఇంతకు ముందు లాగా యూనిఫామ్ అది ఉండిదా? ఇంతకు ముందు లాగా భోజనం అది పెడుతున్నారా ఇక్కడ మీకు? పెడుతున్నారు. ఏం పెడతారు?
బిర్యానీ. మా బిర్యానీ పెడతారా? ఇంకా పులిహోర. పులిహోర ఇంకా కూరగాయ రైస్. మళ్ళీ చదువుకోవడానికి డబ్బులు వేస్తున్నారా? మరి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? ఏమో ఎప్పటి నుంచి ఉన్నారు అప్పుడు చిన్నప్పుడు. పుట్టుక మా పుట్టక ఇక్కడే. ఇక్కడే పుట్టారు. మరి అప్పట్లో ఎలా ఉండేది మీ ఊరు? అప్పుడు ఇలాగే ఉండేది. అన్ని ఉండేవా మరి అప్పుడు? అప్పుడు అన్ని ఉండేవి. రోడ్లు మంటక వెళ్ళప్పుడు 5-6 సంవత్సరాలు అయింది ఇది వేసినారు ఈ మెట్రో రోడ్లు మా ఊళ్ళో. నైనా అంతకు ముందంతా చిన్న చిన్న సందులు వెళ్ళేవారు. అలాగే ఇప్పుడు ఏదో తెచ్చుకుని తినడం లేకపోతే తలకొండడమే. మరి పని ఉండేది మీ ఊర్లో అంటే? పని లేదు. పంటలు పండించి వల్ల పండ్లు అప్పుడు పండించుకుంటారు. గంటలు గంటలు సోళ్ళు బలవలు అన్ని పండేవి. మరి అన్ని పండేవి. మరి ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటివి లేవు. సోళ్ళు పండితే అంబలు వండుకుంటారు, గంటలు పండితే దంచుకుంటారు, అన్నాలు వండుకుంటారు. మరి ఇప్పుడు అవి తినడానికి అవే ఏమి పండించుకున్నారో అయ్యే అయ్యే తినారు. భూములు ఉన్నాయా మరి పంట నేవమ్మ? నీవు అవన్నీ అమ్మకాలు చేసినారా? అయ్యా ఇలాగే ఉంటే తినడం లేకపోతే ఉండరు. అడవికి వెళ్తారా కొండ మీద? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు వెళ్ళేవారా? ఇంతకు ముందు వెళ్ళారు. ఏం చేసేవారు కొండ మీద పంటలు? మోపులు కర్రలు 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 కట్టి ఒట్టుకొచ్చారు. ఒట్టుకొచ్చారు ఒట్టుకొస్తే మన కియ్యం పాలెం కలిసి బళ్ళు వచ్చేవి. అది ఎక్కిపోయి ఎక్కించారు. టౌన్ తోలిపోయారు. అలా అమ్ముకునే వాళ్ళు? అమ్ముకున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మరి ఇప్పుడు వెళ్ళనివ్వటం లేదు? లేదు వెళ్ళవనేది. గారులు రివాంజీర్లు ఎలాంటి లాభంలో వెళ్ళవనేది. ఇంత తినడమా లేకపోతే ఇంట్లోనే ఉండడం. మరి ఏటమ్మా ఊర్లో ఉన్న వాళ్ళు ఏ పని చేసుకొని బ్రతుకుతారు? మరి ఏం పని చేయడం? ఎక్కడికి వెళ్ళాలా? కోళ్ళరా నేను ఎప్పుడు ఇక్కడికి పెరిగెడతావా? పెరిగెట్టాను అలాగనే వాళ్ళు కొన్నాం. మరి ఏది చేయడం? మరి మీ తరం అలాగుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవడం ఉద్యోగాలు కొంత చదువుకుంటారు. చదువుకుంటారు పిల్లలు అందరూ చదువుకుంటారు. మరి మీకు తెలుసా మరి చుట్టూరు సిటీ కదా నగరం కదా, మరి మీ ఊరు ఒక్కటి ఇక్కడ ఎలా ఉంది అని? అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఏంటి మా అమ్మాళ్ళ అప్పుడు రెండు ఊర్లు రెండు ఇల్లు ఉండేవి. రెండు ఇల్లు ఇక్కడ రెండు ఇల్లు ఉంటే అలాగ పది ఊళ్ళు అన్నాయి అలాగ కట్టుకుంటారు. అప్పుడు ఆ ఇల్లులే ఇలాంటి ఇల్లు ఉండేవి. ఇప్పుడు మేడలు కట్టుకుంటారు. మీకు మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు మాట్లాడతారు కదా, రెండిల్లు రెండు కుటుంబాలు అప్పట్లో ఇక్కడ ఎందుకు వచ్చాయని? అందరూ ఒక్కడ ఉండరు. మరి అటు ఇటు సాధారణ ఇదిగానే ఒక్కడ ఉండరు. మరి ఇంత పెద్ద సిటీలోని మీ ఒక్క మీరే గిరిజనులు ఎందుకు అంటే మీరే దేని కింద వస్తారు? మన్నిందొరల కింద వస్తాను. మరి మీ ఊరు ఇక్కడ ఒక్కరు మీరే ఎందుకు గిరిజ ఏజెన్సీలకు పంపించేస్తామని ఎవరైనా చెప్పేవారు? లేదు అలాంటి. అప్పుడు అప్పుడు అన్నారు అగో కింద కట్టారు ఊర్లో మేడలు అవి ఎక్కడికి వెళ్ళిపోరామన్నారు. ఎక్కడికి వెళ్ళిపోరామంటే మా భూములు ఉన్నాయి మా జీడి తోట ఉన్నది ఇవన్నీ తెలిసి మా రామ ఆయన ఇచ్చినారు. అప్పటికైనా మ్యాచ్ ఇక్కడే ఉన్నాం. అంత బాగానే ఉంది అయితే. అంత బాగుంది.